మారుతి సుజుకి, హోండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల వాహన విక్రయాలు ఫిబ్రవరిలో గణనీయంగా పెరగడంతో మొత్తం ప్రయాణికుల వాహన సరఫరా 3.35 లక్షలు అధిగమించింది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే 11% వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి దేశీయ టోకు విక్రయాలు 1,40,035 వాహనాల నుంచి 11% పెరిగి 1,55,114కు చేరాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్ప్రెసోల విక్రయాలు 19,691 నుంచి 21,875కు చేరాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బలెనో, సెలేరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగనార్ల విక్రయాలు 77,795 నుంచి 79,898కి చేరాయి. యుటిలిటీ వాహనాలైన బ్రెజా, ఎర్జిగా, ఎస్ క్రాస్, ఎక్సెల్ 6 వాహన విక్రయాలు 25,360 నుంచి 33,550కు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఫిబ్రవరి మధ్య మొత్తం వాహన పరిశ్రమ విక్రయాలు 35.5 లక్షల స్థాయికి చేరాయని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వాహన విక్రయాలు 27.47 లక్షలుగా నమోదయ్యాయి. కొత్త కార్ల గిరాకీపై పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావం పడుతోందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. మారుతి ఆర్డర్ బుక్ 3.69 లక్షలుగా ఉందని, ఇందులో 94,000 బుకింగ్లు ఎట్టిగాకు ఉన్నాయని వివరించారు. కొత్తగా విడుదల చేసిన జిమ్నీ, ఫ్రోంగ్స్లకు వరుసగా 22,000, 12,000 బుకింగ్లు ఉన్నట్లు తెలిపారు. వివిధ మోడళ్ల తయారీపై చిప్ల కొరత ప్రభావం ఇంకా ఉందన్నారు.